చంద్రబాబుకు మళ్ళీ చిక్కులు తప్పవా ఆయన జైలుకెళ్లిన కేసు మరోసారి తెర మీదకు వస్తుందా నేరుగా ఆయన మరోసారి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందా ఈసారి ఆంధ్రప్రదేశ్లో సిఐడి ఆయన చేతుల్లోనే ఉంది విపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసుల్లో ఆయన జైలు పాలయ్యారు యాభై రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్లో గడపాల్సి వచ్చింది కానీ ఇప్పుడు సిఐడి తన చేతుల్లోనే ఉండడంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ని మూసేయాలని ఆయన ఆశిస్తున్నారు ఇప్పటికే అనేక కేసులు అలాగే దాదాపుగా ముగిసిపోయే దశకు చేరుతున్నాయి అందులో స్కిల్ స్కామ్ ఒకటి అనుకున్నారు కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యేలా కనిపిస్తుంది ముఖ్యంగా ఈడీ రంగంలోకి దిగి అనేక ప్రయత్నాలు చేస్తుంది తాజాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు పైబడినటువంటి ఆస్తుల్ని అటాచ్ చేసింది స్కిల్ స్కామ్లో బోగస్ ఇన్వాయిస్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని ఆ డబ్బుల్ని విదేశాలకు తరలించి హవాలా మార్గంలో మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మనీ లాండరింగ్కి పాల్పడ్డారన్నది ఈడీ అభియోగం దాంట్లో అనేక మంది దోషులు ముఖ్యంగా సుమన్ బోస్ లాంటి వాళ్ళు సీమెన్స్ కంపెనీకి చెందినటువంటి ప్రతినిధులు ఇందులో దోషులుగా ఉన్నారు వాళ్ళంతా ఒకనాడు చంద్రబాబుకి సన్నిహితులు చివరకు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఖండించినటువంటి ప్రతినిధులు కూడా సీమెన్స్ని ఇప్పటికే ఈడీ దోషిగా చెబుతోంది మనీ లాండరింగ్ జరిగిందని నిర్ధారించింది మనీ లాండరింగ్ కారణంగా ఇప్పటికే యాభై ఆరు కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని దఫదఫాలుగా అటాచ్ చేసింది తాజాగా ఇరవై ఆరు కోట్లని నిన్న ఎటాచ్ చేస్తూ అధికారిక ప్రకటనను ఈడీ విడుదల చేసింది దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మళ్ళీ తెర మీదకు వచ్చేలా కనిపిస్తుంది ఇది చంద్రబాబుకి చిక్కులు తెచ్చే అంశం అయితే మనీ లాండరింగ్ కేసులు ఈ స్కిల్ స్కామ్లో చంద్రబాబుకి పూర్తిగా క్లీన్ చిట్ ఇచ్చారంటూ ఒక సెక్షన్ ప్రచారం చేసుకుంటుంది సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టులు పెడుతున్నారు కానీ వాస్తవానికి ఈడీ ఈ కేసులో చంద్రబాబుని విచారించింది లేదు ఆయన క్లీన్ చిట్ ఇచ్చింది లేదు ఈడీ విచారించాల్సిన దశ వస్తే మాత్రం చంద్రబాబు ఇబ్బందుల్లో పడతారు వాస్తవానికి బోగస్ ఇన్వాయిసులతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకున్న సీమెన్ సంస్థ ఆ ఇన్వాయిసులు ఎవరు అంగీకరించారు ఎవరు అప్రూవ్ చేశారు ఎవరు బిల్స్ ఇచ్చారు అన్నది ఆరా తీస్తే మాత్రం అది చంద్రబాబు మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది వాస్తవానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన నిధుల వినియోగంలో ఎటువంటి అడ్డంకులు పెట్టొద్దు వచ్చిన దానికి ప్రతిదానికి బిల్ చేయండి అని నేరుగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ఆర్డర్ ఇచ్చారు దాని తాలూకా ప్రభావం ఆయన అనుభవించారు కూడా ఆ ఆర్డర్ కనుక ఈడీ పరిగణలో తీసుకుంటే అందులో చంద్రబాబుని విచారించాల్సిన స్థితే వస్తే అప్పుడు చంద్రబాబు మరోసారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విషయంలో కష్టాలు ఎదుర్కోక తప్పదు కానీ అంతవరకు వెళ్తుందా కేంద్రం అలాంటి ప్రయత్నం చేస్తుందా ఈడీకి అలాంటి స్వేచ్ఛ దొరుకుతుందా ఇవన్నీ రాజకీయంగా ఉన్నటువంటి సందేహాలు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు మీద ఆధారపడి ఉంది కాబట్టి మోదీ అలాంటి అవకాశం ఇచ్చేటువంటి దానికి ఎంతవరకు సాహసిస్తారు అన్నది కూడా చెప్పలేం కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మాత్రమే చంద్రబాబుకి అడ్వాంటేజ్గా ఉండగా ఈడీ తాజాగా తెచ్చినటువంటి స్కిల్ స్కామ్ విషయం మాత్రం ఆయన్ని కొంచెం కలవరపాటు గురి చేసే విషయమేనని చెప్పాల్సి ఉంటుంది వీడియో లైక్ చేయండి కామెంట్ వేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you for watching.